కరోనా కల్లోలం కారణంగా పదిహేడు నెలల సుదీర్ఘ విరామం తర్వాత తెలంగాణలో ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలు ప్రారంభమయ్యాయి అయితే ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాల నడుమ పాఠశాలల నిర్వహణ మాత్రం ప్రశ్నార్థకరంగా మారింది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణ అంశంపై మరింత సమాచారం భద్రాద్రి కొత్తగూడెం నుంచి మా ప్రతినిధి ఉదయ్ ఉదయరాజు అందిస్తారు విద్యా బోధనకు తెలంగాణ ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో ఈ నెల సెప్టెంబర్ ఒకటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలలు ప్రారంభమయ్యాయి మనం ప్రస్తుతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని నేతాజీ రామవరం ప్రభుత్వ పాఠశాలలో ఉన్నాము అసలు విద్యాశాఖ అనేక గైడ్ లైన్స్ కూడా విడుదల చేసింది ప్రభుత్వం కూడా పలు మార్గదర్శకాలు కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది పూర్తిగా కరోనా నియమ నిబంధనలు పాటిస్తూనే తరగతులను ప్రత్యక్ష తరగతులను కూడా విద్యా బోధన బోధించాలని చెప్పేసి అటువైపు విద్యాశాఖ అధికారులు క్షేత్రస్థాయిలో సిబ్బందికి కూడా విద్యా బోధనేతర సిబ్బందికి బోధన సిబ్బందికి కూడా పలు మార్గదర్శకాలు విడుదల చేశారు ఈ పాఠశాల గోడలు కూడా పూర్తిగా బూజు బట్టి చెదలు బట్టి శిథిలావస్థకు చేరిన పరిస్థితి ఉంది అయితే ఇప్పటివరకు కూడా విద్యాశాఖ గతంలోనే పాఠశాల ప్రారంభంలోనే ప్రభుత్వం కూడా పలు ఆదేశాలను జారీ చేసింది మరమ్మతుల కోసం కావచ్చు మరే విధమైన కరోనా నియమ నిబంధనలకు ఉపయోగించే ఖచ్చితంగా శానిటేషన్ వ్యవస్థ కానీ అదేవిధంగా బ్లీచింగ్ వ్యవస్థను కానీ పూర్తిగా బ్లీచింగ్ చల్లిదాన్ని కానీ ఎటువంటి ఖర్చులైనా కూడా ప్రభుత్వం భరిస్తుందని చెప్పి కూడా ఇప్పటికే ప్రభుత్వం కూడా కొంత ఫండ్స్ను కూడా విడుదల చేసిన పరిస్థితుంది స్థానిక సంస్థలకు కూడా ఆ బాధ్యతను అప్పజెప్పింది ఖచ్చితంగా మున్సిపాలిటీలో ఉండే ప్రభుత్వ పాఠశాలకు మున్సిపాలిటీ అదేవిధంగా గ్రామ పంచాయతీలో సర్పంచ్ అదేవిధంగా పాలకవర్గం కూడా ఖచ్చితంగా ఇక్కడ ఉన్న పాఠశాల వ్యవస్థను బలోపేతం చేయాలని చెప్పి కనీస వసతులు అదేవిధంగా మౌలిక వస్తువులు కల్పించే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి కూడా ఆదేశించింది ప్రస్తుత పరిస్థితులు అయితే కొంత ప్రశ్నార్థకంగానే మారాయి ఎందుకంటే ప్రభుత్వ పాఠశాల శిథిలావస్థలకు చేరడం అదేవిధంగా మరోవైపు చూసుకుంటే పూర్తిగా అటు శానిటైజేషన్ కావచ్చు అదేవిధంగా థర్మల్ స్క్రీనింగ్ అంటే ఒక మెడికల్ కిట్ సౌకర్యంతో పాటు అటు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కూడా కొంత ఏఎన్ఎంలు ఇట్లాంటి ఐసోలేషన్ రూమ్ కూడా ఒకటి కేటాయించాలని చెప్పి గతంలోనే పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రులు కోరిన కానీ ఆ వైపుగా ఎక్కడా కూడా ప్రభుత్వ పాఠశాల లాంటి వసతులు లేకపోవడం కూడా అటు విద్యార్థుల తల్లిదండ్రులనే కాదు ఉపాధ్యాయ సిబ్బందిని కూడా ఆందోళన గురి ఈ స్కూల్ హెడ్ మాస్టర్ ఇన్ఛార్జ్ హెడ్ మాస్టర్తో మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ చెప్పండి పాఠశాలకి ఎంతమంది విద్యార్థులు ఈరోజు అటెండ్ అయ్యారు ఎలా ఉంది అసలు వాతావరణం మొత్తం సరే ఈ పాఠశాలకు మొత్తం అరవై ఐదు మంది సార్ మా టోటల్ విద్యార్థులు అరవై ఐదు మంది అయితే నిన్న మాత్రం ఫార్టీ టూ వచ్చారు నిన్న సార్కి పాజిటివ్ అని వచ్చే దానివల్ల ఇవాళ ఇరవై తొమ్మిది మంది పిల్లలు అటెండ్ అయ్యారు మరి అది కొంచెం అంటే పిల్లల సార్కు రావటం వల్ల కొంచెం పిల్లలు తగ్గారు మొత్తానికి కూడా పిల్లలు మాకు ఇంకా పెరగాలి మేము చాలా కృషి చేస్తున్నాం కరోనా టైంలో మేము తిరగటం అవి కొంచెం ప్రాబ్లంగా ఉండే అయినా కూడా మేము ఇంకా ప్రయత్నం చేసి పెంచుదామని ప్రయత్నం చేస్తున్నాం సార్ పాఠశాలల్లో కనీస వసతులు అంటే త్రాగునీటి వసతి కావచ్చు అదేవిధంగా తరగతి గదులు కూడా ఇంత అపరిశుభ్రంగా ఉన్నాయి పారిశుధ్యం అంటే రేకులు కూడా అంటే పైకప్పు కూడా లేచిపోయిన పరిస్థితి విద్యార్థులు ఒకవేళ తరగతి గదిలో రాని ఏదైనా ప్రమాదం కూడా సంభవించే పరిస్థితి ఉంది మీరు మీ అధికారులకి ఏమైనా సమాచారం ఇచ్చారా ఇలాంటి పరిస్థితి మా దగ్గర ఉందని సార్ ఇది ఆ రేకులు ఉన్న చూసారా మొత్తం ఊడిపోయినాయి అది ప్రభాకర్ సార్ అని హెడ్ మాస్టర్ ఉన్న టైంలో ఇది ఇది మొత్తం నైన్టీన్ ఫార్టీ టూలో వేసిన రేకులన్నీ తీసి మళ్ళీ మార్చారు మార్చినప్పుడు ఆ చెట్టు కింద ఉన్న చూసారా ఆ చెట్టు కింద ఉన్న రేకులన్నీ అప్పుడే గతంలో పోయినాయి పోతే మళ్ళీ ఇంకోసారి అంచారు అయినా రెండోసారి మూడోసారి అవుతున్నట్ల అవి ఉండట్లేదు రేకులు వెళ్ళిపోతున్నాయి ఆ రేకులన్నీ కూడా మేము దాసి పెట్టినాం మరి అవి ఎందుకంటే ఇది ఎప్పుడో కట్టిన బిల్డింగ్ కదా దాని కొరకు కొంత చాలా వరకు మనం చూడవచ్చు ఈ పాఠశాల తరగతి గదినే అనుకోనే ఈ స్థాయిలో బూజు ఇదంతా ఉంది మీరు ఖచ్చితంగా పాఠశాల ప్రారంభానికి ముందే ఇదంతా పెయింటింగ్ చేయాలని చెప్పి కూడా అధికారులు సూచించారు మరి ఎందుకు చేయలేదు ఇదంతా ప్రే పెయింటింగ్ అంటే సార్ అన్నిటికీ మరి మనకు అంతా మనకు ఉండాలి సార్ అది లేనప్పుడు కాలే అయితే మేము స్కావెంజర్ కూడా మనకు ఇప్పుడు లేకపోతే మున్సిపాలిటీ చైర్పర్సన్ గారిని తర్వాత మన కమిషనర్ గారిని కలిసి ఒక మూడు వేల రూపాయలు ఇస్తారంటే ఆ అమ్మాయి వస్తుంది అది కూడా పూర్తి కాలంలో చేయలేకపోతుంది ఆమె వచ్చేసి ఈ కొంచెం పెట్టిపోతుంది ఏమన్నా చేయమంటే ఆమె చేస్తా సార్ చేస్తా సార్ అని చేయలేక తగ్గుతుంది కాబట్టి బోధనేతర సిబ్బంది కొరత ఏమైనా ఉందా లేదు సార్ అలాంటి బోధనే బోధనేతర బోధనేతర కొరతుంది సార్ అటెండర్ లేదు ఇక్కడ స్కా స్కావెంజర్ లేడు ఒక అటెండర్ పోస్ట్ ఖాళీగా ఉంది ఈరోజు ఉదయం థర్మల్ స్క్రీనింగ్ కానీ శానిటైజర్ కానీ చేశారా పిల్లలకి మేమా సార్ మా దగ్గర ధర్మల్ స్కానింగ్ చేసాము చేశారు మీకు మెడికల్ కిట్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ మెడిసిన్ కానీ ఏఎన్ఎం కానీ ఎవరైనా అందుబాటులో ఉంటున్నారా రావట్లేదు సార్ వాళ్ళు వాళ్ళు రావట్లేదు వాళ్ళు అంటే అందుబాటులో అంటే మనం ఫోన్ చేస్తే వస్తారు అంతే తప్ప వచ్చి కూర్చునేదంతా లేదు సార్ ఇది క్షేత్రస్థాయిలో ప్రభుత్వ పాఠశాలలో ఉన్న పరిస్థితి ఇందుకే తల్లిదండ్రులు కూడా ఆందోళన చెందుతున్నారు చాలా మంది తల్లిదండ్రుల్లో కూడా ఆందోళన బిక్కుబిక్కుమంటూనే విద్యార్థులని ఈ స్కూళ్ళకి పంపించే ప్రయత్నం అయితే చేస్తున్నా కానీ క్షేత్రస్థాయిలో ప్రభుత్వం కూడా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయులకు కూడా ఒక నియమ నిబంధనలు విడుదల చేసింది ఖచ్చితంగా స్కూళ్లలో కరోనా సోకితే ప్రధానోపాధ్యులనే బాధ్యులను చూపిస్తూ తాను తప్పించుకునే ప్రయత్నం అయితే ప్రభుత్వం స్పష్టంగా చేస్తుంది అందుకు నిదర్శనమే ఈ ప్రభుత్వ ప్రా ప్రాథమిక ఉన్నత పాఠశాల ఎందుకంటే క్షేత్రస్థాయిలో మౌలిక వసతులు కానీ ఎటువంటి పారిశుధ్య పనులు కానీ ఇక్కడ జరగకపోయినా సరే పూర్తిగా విద్యార్థులైతే వస్తున్నారు రేపు ప్రమాదం ఏదైనా జరగడానికి జరిగితే కరోనా సోకితే అదేవిధంగా మరోవైపు కరోనా వేరియంట్లు కొత్త కొత్తవి పుట్టుకొస్తున్నాయి ఈ తరుణంలో విద్యార్థుల జీవితాలతోటి భవిష్యత్తోటి ప్రభుత్వం జలగావట మారుతుందని చెప్పి కూడా పలు ఆరోపణలు అయితే ఉన్నాయి పూర్తిగా ఇది ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాల నుంచి వీడియో జర్నలిస్ట్ ఆనంత్ ఉదయరాజ్ భద్రదోదాం జిల్లా